శక్తి నిత్యత్వ నియమం గురించి చర్చిద్దాం. మరి శక్తి నిత్యత్వ నియమం అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. ఒక రూపం నుండి మరి ఒక రూపంలోకి మార్చవచ్చు, కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు. ద్రవ్యరాశిని శక్తిగాను, శక్తిని ద్రవ్యరాశిగాను మార్చవచ్చును. మరి విశ్వంలో అన్ని రూపాలలో ఉన్న మొత్తం శక్తి స్థిరము. మరొకసారి చూడండి, శక్తిని తత్వ నియమం గురించి. శక్తిని సృష్టించలేము, నాశనం చెయ్యలేము, కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు. ద్రవ్యరాశిని శక్తిగాను, శక్తిని ద్రవ్యరాశిగాను మార్చవచ్చును. విశ్వంలో అన్ని రూపాలలో ఉన్న మొత్తం శక్తి స్థిరము. ఇక్కడ మన నిరూపణ విషయానికి వస్తే, ఇక్కడ మనకు స్వేచ్ఛగా కింద పడుతున్న వస్తువుల విషయంలో చూసినట్లయితే ఈ విధంగా ఏ బిసి, ఈ బి అనేది ఎంత ఎత్తులో ఉన్నదండి, హెచ్ ఎత్తులో, ఏ క్యాపిటల్ హెచ్ ఎత్తులో, సి నేలపై ఉన్నది. ఎం ద్రవ్యరాశి గల వస్తువును క్యాపిటల్ హెచ్ ఎత్తు గల ప్రదేశము ఏ నుండి స్వేచ్ఛగా కిందికి జారవిడిచామని అనుకుందాం. మరి ఇక్కడ అప్పుడు మొత్తం యాంత్రిక శక్తి ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ యు, అంటే గతిజ శక్తి ప్లస్ స్థితిజ శక్తి. ఇక్కడ కే అనేది ఏంటిదంటే గతిజ శక్తి, ఇక్కడ యు అనేది ఏంటిదంటే స్థితిజ శక్తి. మరి ఏబిసి అనే మూడు బిందువులు వరుసగా ఎంత ఎత్తులో ఉన్నాయంటే, ఏ అనేది ఏమో క్యాపిటల్ హెచ్ ఎత్తులో, బి అనేది స్మాల్ హెచ్ ఎత్తులో, సి అనేది నేలపై గల అనుకుందాం. ఓకే, ఈ విధంగా తీసుకున్నప్పుడు స్వేచ్ఛగా కింద పడుతున్న వస్తువు విషయంలో వస్తువు ఏ వద్ద ఉన్నప్పుడు వేగం అనేది సున్నా. ఇక్కడ ఏ వద్ద వస్తువు ఉన్నప్పుడు వస్తువు అనేది గమనంలో లేదు కనుక గతిజ శక్తి కే ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. మరి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఎంత ఎత్తులో ఉన్నది, హెచ్ కావున. అప్పుడు మరి స్థితిజ శక్తి యు ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఎంత ఎత్తులో ఉన్నదండి, వస్తువు హెచ్ ఎత్తులో ఉన్నది కాబట్టి స్థితి శక్తి సూత్రం ప్రకారం ఎంజీహెచ్ అని రాసుకుంటాం, యు ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. మరి ఏ వద్ద మొత్తం యాంత్రిక శక్తి రావాలి అని అంటే, అప్పుడు ఏ వద్ద యాంత్రిక శక్తి మొత్తం రావాలంటే ఈఏ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ యు. ఇక్కడ కే అనేది ఏంటిదంటే జీరో అండి, జీరో ప్లస్ యు అంటే ఎంజీహెచ్. అప్పుడు ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎంజీహెచ్ అవుతుంది. దీనిని సమీకరణం ఒకటిగా తీసుకున్నాం. నెక్స్ట్, ఇది సమీకరణం ఒకటి అండి. వస్తువు బి వద్ద ఉన్నప్పుడు స్వేచ్ఛగా జార విడిచిన వస్తువు ఏ నుండి స్మాల్ హెచ్ ఎత్తుగల బిందువు మరి బిని విబి వేగంతో చేరిందని అనుకుందామండి. స్వేచ్ఛగా జార విడిచిన వస్తువు ఏ నుండి స్మాల్ హెచ్ ఎత్తుగల బిందువు బిని విబి వేగంతో చేరిందనుకుంటే బి వద్ద శక్తి అప్పుడు ఏమవుతుందంటే, ఎంత ఎత్తులో ఉంది, స్మాల్ హెచ్ ఎత్తులో ఉంది కాబట్టి బి వద్ద శక్తి యు ఈక్వల్ టు ఎంజీహెచ్. మరి గతి శక్తి ఆల్రెడీ గమనంలో ఉంది కాబట్టి కే ఈక్వల్ టు 1/2 mvb² అని రాసుకుంటామండి, 1/2 mvb² బి బిందు వద్ద. కాబట్టి ఇక్కడ యు ఈజ్ ఈక్వల్ జీరో, మరి వి ఈక్వల్ విబి అని రాస్తున్నాం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ హెచ్. ఎందుకంటే హెచ్ మైనస్ హెచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించింది కాబట్టి మరి హెచ్ మైనస్ హెచ్, మరి ఏ ఈక్వల్ టు జీలో, మరి వి స్క్వేర్ మైనస్ యుఏ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఏస్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యు అనేది టర్మ్ జీరో అవుతుంది. కాబట్టి ఇక్కడ విబి స్క్వేర్ రాసుకున్నామండి, ఈజ్ ఈక్వల్ టు 2g. మరి ఎస్ అంటే ఏంటండి, మనకి హెచ్ మైనస్ హెచ్. ఓకే, ఇక్కడ హెచ్ మైనస్ హెచ్ అని రాసుకున్నామండి. అప్పుడు కే ఈక్వల్ టు మరి 1/2 mvb² 1/2 m, ఇక్కడ మనము
वीबी स्क्वेयर अंटे टू जी एच माइनस एच टू टू को कैंसल के इक्वल टू एम जी एच माइनस एच ओके बी वद्दा मत्तम यांत्रिक शक्ति ईबी इज इक्वल टू के प्लस यू के अने गतिशक्ति काबट्टी एम जी एच माइनस एच रास्कुनामंडि इदेमो स्मॉल एम जी एच वच्चिंदि काबट्टी ఇక్కడ ఎంజీహెచ్ మైనస్ ఎంజీహెచ్ ప్లస్ ఎంజీహెచ్ 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 క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ఎంజీహెచ్ ఓకే దీనిని సమీకరణం రెండుగా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వస్తువు సి వద్ద ఉన్నప్పుడు చూసినట్టయితే మరి ఈ వస్తువు సి వద్ద ఉన్నప్పుడు నేలపై ఉన్నది కనుక వస్తువు ఏ నుండి బిందువు సిని ఏ వేగంతో చేరిందనుకుంటున్నాము వస్తువు ఏ నుండి బిందువు మరి సి వరకు సిని విసి వేగంతో చేరిందని అనుకుంటే మరి ఎస్ ఇస్ ఈక్వల్ మనకేందంటే జీరో అంటే ఎంత ఎత్తులో లేదు కాబట్టి ఎస్ ఇస్ ఈక్వల్ జీరో సి శక్తి కూడా యూ ఇస్ ఈక్వల్ జీరో ఎందుకంటే ఎత్తులో లేదు కనుక యూ ఇస్ ఈక్వల్ జీరో వి ఇస్ ఈక్వల్ విసి ఎస్ ఇస్ ఈక్వల్ టు హెచ్ అండి ఎస్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఎందుకంటే పైనుంచి కింది దాకా మనకు వచ్చినప్పుడు దాని యొక్క ఎత్తు మరి ఏ ఈక్వల్ టు జీలో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ ఇక్కడ గతిశక్తి 1/2 ఎంవి ఎంవిసి స్క్వేర్గా తీసుకున్నామండి గతిశక్తి 1/2 ఎంవిసి ఎంవిసి స్క్వేర్ 1/2 ఎం విసి అంటే మనకేందంటే మనం ఇక్కడ 1/2 ఎం ఇక్కడ ఇక్కడ విసి జీరో అవుతుంది కాబట్టి మనం టూ జిహెచ్ రాసుకున్నామండి టూ టూ పోతుంది ఓన్లీ మనకి ఇక్కడ ఎంజిహెచ్ వస్తుందండి ఎంజిహెచ్ ఓకే మరి కే ఈక్వల్ టు ఎంజిహెచ్ సి వద్ద మొత్తం శక్తి ఈసీ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ యూ ఈసీ ఈక్వల్ టు కే అంటే ఎంజిహెచ్ యూ అంటే మనకేందంటే జీరో అప్పుడు ఈసీ ఈజ్ ఈక్వల్ టోటల్గా ఎంజిహెచ్ వస్తుంది అంటే పై 1, 2, 3 చూసినట్లయితే మనకు అన్ని సమీకరణాలు కూడా ఈఏ బిందువు వద్ద ఎంజిహెచ్ ఈబీ బిందువు వద్ద ఎంజిహెచ్ మనకు ఈసీ కూడా మనకు ఎంజిహెచ్ కాబట్టి పై 1, 2, 3 సమీకరణాల నుండి వస్తువు మరి అన్ని బిందువుల వద్ద మరి ఏది సమీకరణాల నుండి 1, 2, 3 వస్తువుల నుండి అంటే 1, 2, 3 సమీకరణాల నుండి వస్తువు మరి యాంత్రిక శక్తి అన్ని బిందువుల వద్ద స్థిరంగా ఉంటుంది స్థిరమని చెప్పవచ్చు స్వేచ్ఛ కింద పడే వస్తువు విషయంలో శక్తి నిత్యత్వ నియమము రుజువు చేయబడిందని చెప్పవచ్చు ఏం చేయబడిందండి మరి స్వేచ్ఛ కింద పడే వస్తువు విషయంలో శక్తి నిత్యత్వ నియమము రుజువు చేయబడిందని చెప్పవచ్చు స్ప్రింగు స్థితిజ శక్తి చూద్దామండి స్ప్రింగ్ బలము చరబలానికి ఒక ఉదాహరణ ఇది నిత్యత్వ బలం అని చెప్పవచ్చు పటంలో చూపినట్లు ఒక దిమ్మెకు మనం ఏం చేశామంటే స్ప్రింగును కలిపాము ఇది నునుపైన క్షితిజ సమాంతర తలంపై ఏ విధంగా ఉంది అని అంటే విరామంలో ఉన్నది మరి స్ప్రింగ్ వేరొక కొనను దృఢమైన గోడకు బిగించారు స్ప్రింగ్ యొక్క వేరొక కొనను ఇక్కడ దృఢమైన గోడకు బిగించారు స్ప్రింగ్ తేలికమైనది ద్రవ్యరాశి లేనిదిగా తీసుకోవచ్చు స్ప్రింగ్ తేలికైనది ద్రవ్యరాశి లేనిదిగా తీసుకోవచ్చు మరి ఆదర్శ స్ప్రింగుకు స్ప్రింగ్ బలము ఎఫ్ఎస్ స్థానభ్రంశం ఎక్స్కి ఏ విధంగా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుంది స్ప్రింగ్ బలం ఎఫ్ఎస్ స్థానభ్రంశం ఎక్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది సమతాస్థితి నుంచి దిమ్య పొందే మరి స్థానభ్రంశము ఎక్స్ ఈ స్థానభ్రంశము ధనాత్మకం కానీ లేదా రుణాత్మకం కానీ కావచ్చు కాబట్టి ఈ స్ప్రింగ్ యొక్క బల నియమాన్ని మరి ఏ నియమం అని అంటారు అని అంటే ఏది ఉక్ నియమం అని అంటారు మరి అందుకే ఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్గా రాసుకోవచ్చు ఇక్కడ స్థిరాంకం కేని స్ప్రింగ్ స్థిరాంకం అని అంటారు మరి దీని యొక్క ప్రమాణం చూసినట్లయితే న్యూటన్ పర్ మీటర్ దీని యొక్క ప్రమాణం చూసినట్టయితే న్యూటన్ పర్ మీటర్ అని చెప్పవచ్చు మరి కే విలువ ఎక్కువగా ఉంటే స్ప్రింగ్ బిగువుగా ఉందని కే విలువ తక్కువగా ఉంటే మెత్తగా ఉందని అర్థం ఇక్కడ మనకు అర్థమవుతుందండి పటంలో చూపినట్లు దిమ్మెను వెలుపలికి లాగామనుకోండి వెలుపలికి అంటే ఇట్లా బయటకు లాగామనుకోండి మరి సాగుదల ఎక్స్ఎం అయితే స్ప్రింగ్ బలం చేసిన పనిని డబ్ల్యూఎస్ ఇస్ ఈక్వల్ 0 to xm మరి ఎఫ్ఎస్ డిఎక్స్ కాబట్టి ఇస్ ఈక్వల్ మైనస్ 0 to xm మరి కేఎక్స్ డిఎక్స్ కాబట్టి మైనస్ ఇది ఏమవుతుందండి
kxm by kxm square by 2 అవుతుందండి. ఓకే, ఎందుకంటే x dx ఏమవుతుందండి, x square by 2. ఈ లిమిట్ అప్లై చేస్తే kxm square by 2 అవుతుంది. అంటే పటంలో చూపినట్లు త్రిభుజ వైశాల్యాన్ని పరిగణించి మరి కూడా పై సమీకరణాన్ని మనం ఏం చేయొచ్చు అంటే రాబట్టవచ్చు. బాహ్యంగా లాగుతున్న బలము మరి ఎఫ్ చేసిన మరి పని ధనాత్మకం అని గుర్తించండి, ఎందుకంటే అది స్ప్రింగ్ బలాన్ని ఏం చేస్తుంది అని అంటే అధిగమిస్తుంది. అందుకే డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ కేఎక్స్ఎం స్క్వేర్ బై 2, అంటే ఎక్స్ లెస్ దెన్ 0 స్థానభ్రంశం కలిగేటట్టు స్ప్రింగ్ను మనం ఎప్పుడైతే సంపీడితం చేస్తామో చేసినప్పుడు కూడా ఇదే విధంగా వస్తుంది. అంటే బాహ్య బలము ఎఫ్ kxc స్క్వేర్ బై 2 పని చేసినప్పుడు స్ప్రింగ్ బలం చేసిన పని, స్ప్రింగ్ బలం చేసిన పని డబ్ల్యూఎస్ ఇస్ ఈక్వల్ టు మనకు kxc స్క్వేర్ బై 2 అవుతుంది. మరి దిమ్మే తొలి స్థానభ్రంశం xi నుంచి మరి తుది స్థానభ్రంశం మనకు xf వరకు చలించినప్పుడు స్ప్రింగ్ చేసిన మరి బలం చేసిన పని ఏంటిది అని అంటే డబ్ల్యూఎస్గా తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే దిమ్మె స్థిరంగా ఉన్నప్పుడు fs ఇస్ ఈక్వల్ 0, x ఇస్ ఈక్వల్ 0 అవుతుందండి. ఇప్పుడు ఈ విధంగా లాగినప్పుడు మనకి fs ఏమో రుణాత్మకం అవుతుంది, ఎక్స్ ఏమో ధనాత్మకం అవుతుంది. ఒకవేళ ఇలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే దీని దాటి ఇటు వచ్చి ఇటు ఉన్నప్పుడు మనకి ఎఫ్ఎస్ రుణాత్మకము, ఎక్స్ రుణాత్మకం అవుతుంది. ఇది మనకి ఇక్కడ మరి అదేవిధంగా ఇక్కడ ఈ పటం చూసినట్లయితే ఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్ మైనస్ కేఎక్స్, వైశాల్యం చూసినట్లయితే మైనస్ కేఎక్స్ఎం స్క్వేర్ బై 2గా చెప్పవచ్చు. మరి ఈ డబ్ల్యూఎస్ ఎక్స్ఐ ఎస్ఎఫ్ మైనస్ కేఎక్స్ డిఎక్స్ ఇక్కడ దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఆల్రెడీ కేఎక్స్ఎఫ్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ కేఎక్స్ఎఫ్ స్క్వేర్ బై 2 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి కేఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ కేఎక్స్ఎఫ్ స్క్వేర్ బై 2 అని రాసుకున్నాం. అందువల్ల స్ప్రింగ్ బలము చేసిన పని తొలి తుది బిందువులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దేనిపైన ఆధారపడుతుందంటే స్ప్రింగ్ బలం చేసిన పని, స్ప్రింగ్ బలం చేసిన పని తొలి తుది బిందువులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా దిమ్మెను ఎక్స్ఐ నుంచి లాగి తిరిగి మళ్ళీ ఎక్స్ఐని చేరేటట్లు వదిలితే అప్పుడు ఆ విధంగా ఏ విధంగా ఉంటుందంటే డబ్ల్యూఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఎక్స్ఐ ఎక్స్ఐ కేఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు కేఎక్స్ఐ బై 2 మైనస్ కేఎక్స్ఐ స్క్వేర్ బై 2 అవుతుంది కాబట్టి 0 అవుతుంది. చక్రీయ ప్రక్రియలో మరి స్ప్రింగ్ బలం చేసిన పని 0 అవుతుందండి. చక్రీయ ప్రక్రియలో స్ప్రింగ్ బలం చేసిన పని మనకేమవుతుంది అని అంటే శూన్యం అవుతుంది. ఇక్కడ స్ప్రింగ్ బలము ఒక్కో ముందుగానే వివరించినట్లు స్థానంపై మాత్రమే ఆధారపడుతుందని, అందుకే ఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్ మైనస్ కేఎక్స్. నెంబర్ 2, స్ప్రింగ్ బలం వల్ల జరిగే తొలి తుది స్థానాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందని మరి స్పష్టంగా చూపించడం అయింది. కాబట్టి అందువల్ల స్ప్రింగ్ బలం అనేది నిత్యత్వ బలము. అందువల్ల స్ప్రింగ్ అనేది ఏంటంటే తొలి తుది స్థానాలపై మరి మాత్రమే స్ప్రింగ్ బలం వల్ల జరిగే పని తొలి తుది స్థానాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందని స్పష్టంగా చూపించడం అయింది. మరి అందువల్ల స్ప్రింగ్ బలము మరి నిత్యత్వ బలం. దిమ్మే స్ప్రింగ్ వ్యవస్థ సమతాస్థితిలో ఉన్నప్పుడు స్ప్రింగ్ స్థితిజ శక్తి మరి ఇక్కడ మరి వి ఆఫ్ ఎక్స్ని 0గా నిర్వచిస్తాం. అప్పుడు సాగుదల ఎక్స్కు మరి పై విశ్లేషణ నుంచి క్రింది విధంగా మరి వి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కేఎక్స్ స్క్వేర్ బై 2, దీని నుంచి మరి మైనస్ డివి బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అని తెలుస్తుంది. మరి అది స్ప్రింగ్ బలానికి ఏమవుతుందండి, సమానం అవుతుంది. అంటే పటంలో చూపిన విధంగా ఎం ద్రవ్యరాశి ఉన్న దిమ్మెను ఎక్స్ఎం దూరం లాగి విరామం నుంచి వదిలితే ఏ యాదృచ్ఛిక బిందువు ఎక్స్ వద్దనైనా మొత్తం యాంత్రిక శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే కింది విధంగా చూసినట్టయితే మరి మైనస్ ఎక్స్ ఆఫ్ ఎం ప్లస్ ఎక్స్ఎంల మధ్య ఎక్స్ ఉంటుంది. మరి ఇక్కడ 1/2 kxn స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/2 kx స్క్వేర్ ప్లస్ 1/2 mv స్క్వేర్. ఇక్కడ మరి kxn స్క్వేర్ ఇస్ ఈక్వల్ 1/2 kx స్క్వేర్ ప్లస్ 1/2 mv స్క్వేర్. ఇక్కడ యాంత్రిక శక్తి నిత్యత్వాన్ని మరి వాడటం అయింది. మరి సమతాస్థితి స్థానము ఎక్స్ ఇస్ ఈక్వల్ 0 వద్ద ఒడి గతిశక్తి మనకు గరిష్టంగా ఉంటాయని మనకి ఇక్కడ సూచిస్తుంది. కాబట్టి
మరి ఇక్కడ 1/2 MVM ఇస్ ఈక్వల్ టు 1/2 KXM స్క్వేర్. ఇక్కడ VM అనేది ఏంటిదంటే గరిష్ట ఒడి. ఇక్కడ VM ఇక్కడ ఉంచేసినాం అనుకోండి, ఇది అవతలి తీసుకోపోతే ఈ 1/2 క్యాన్సిల్ అవుతుందండి. ఇప్పుడు K/M ఇంటూ మనకి XM అవుతుంది. ఓకే, K/M మితిలో ఏంది అంటే T-2 కాబట్టి మరి పై సమీకరణం మితిపరంగా సరిపోయిందని గుర్తించవచ్చు. కాబట్టి ఇక్కడ గతిజ శక్తి స్థితిజ శక్తి అదేవిధంగా స్థితిజ శక్తి గతిజ శక్తిగా మారుతుంది. ఇక్కడ గతిజ శక్తి స్థితిజ శక్తిగా, స్థితిజ శక్తి గతి శక్తిగా మారుతుంది. ఏమైనప్పటికీ మొత్తం శక్తి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మైనస్ ఎక్సమ్ నుంచి ప్లస్ ఎక్సమ్ల మధ్య మరి ఇక్కడ మనము గతిజ శక్తికి స్థితి శక్తి ఏ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ యుగా రాసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇది యూని సూచిస్తుంది, ఇది కేను సూచిస్తుంది. కాబట్టి మొత్తం కే ప్లస్ యు నియమాన్ని పాటిస్తున్న స్ప్రింగ్కు తగిలించిన దిమ్మ యొక్క స్థితిజ శక్తి యు, గతిజ శక్తి కేల యొక్క పరావలయ వక్రాలు. ఈ రెండు వక్రాలు మనకి ఏందని అంటే పూరకాలు. ఒకటి తగ్గుతున్నప్పుడు మనకి ఇది ఏం చేస్తుంటే రెండవది పెరుగుతూ ఉంది. కాబట్టి మొత్తం యొక్క యాంత్రిక శక్తి ఏ విధంగా ఉంటుందంటే మరి ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ యు అని చెప్పవచ్చు. ఇక్కడ పెరుగుతుంది కాబట్టి మొత్తం యాంత్రిక శక్తి మరి ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ యు అవుతుందని